హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు కొండపల్లి రుచులు ఇవాళ నేను మీకు చింతపండుతో సింపుల్గా చార్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను గ్రేవీస్లోకి ఫ్రై ఐటమ్స్లోకి సైడ్ డిష్గా బాగా యూజ్ అవుతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో అది మీకు ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇప్పుడు దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువండి ముందు ఒక చిన్న బౌల్లో కొంచెం చింతపండు ఒక పచ్చిమిరపకాయ కొంచెం కరివేపాకు అలాగే ఒక స్పూను పసుపు తీసుకోండి తీసుకొని కొంచెం ఉప్పు కూడా వేసుకోండి ఒక స్పూను బాగా కలపండి చింతపండు మొత్తం స్మాష్ అయ్యేలాగా పచ్చిమిర్చి చింతపండు కరివేపాకు సాల్టు పసుపు కలిపి కొంచెం కాసేపు స్మూత్గా చేత్తోనే కలుపుకోండి ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి మనము స్టవ్ మీద ఒక టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇట్లా స్మూత్గా చేసుకోవాలి ఇలా స్మాష్ అయిపోయిన తర్వాత ఇందులో రెండు కప్పుల వాటర్ వేయండి వాటర్ వేసి బాగా కలిపి స్టవ్ మీద పెట్టుకోండి ఇది కొంచెం మరగాలండి బాగా టూ త్రీ టైమ్స్ అట్లా రోలింగ్ బాయిలింగ్ రావాలి అలా బాయిల్ అయ్యేటప్పుడు ఒక పావు టీ స్పూను షుగర్ వేసుకోండి దానివల్ల టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ఇంకో పది నిమిషాలు బాయిల్ చేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి దీనిలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం తాలింపు దినుసులు వేసి కొంచెం ఆవాలు చిటపట్లాడే వరకు కూడా వేపుకోండి వేగిన తర్వాత కొంచెం ఇంగువ కరివేపాకు వేసి ఇంకొక టూ సెకండ్స్ అలా ఫ్రై చేయండి ఇప్పుడు మరిగించిన చారులో ఈ తాలింపుని కలిపేయండి చూసారా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది టేస్టీగా కూడా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఇలా మనం రెడీ చేసేసుకొని వేడిగా చికెన్ గ్రేవీ కర్రీస్లో కానీ ఫ్రైస్లో కానీ అలాగే వెజ్ ఫ్రైస్లో కానీ సైడ్ డిష్గా బాగా బాగుంటుందండి ఇది మంచి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్